హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక హాంటెడ్ హౌస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అమెరికాలో కొన్ని దశాబ్దాలుగా చాలా ఫేమస్ హాంటెడ్ హౌస్గా పేరు తెచ్చుకుంది. దాని పేరే శాలీ హౌస్. ఈ హాంటెడ్ హౌస్ అనే కాన్సెప్ట్ కొన్ని శతాబ్దాల క్రితం నుంచి ఉన్నప్పటికీ కూడా రీసెంట్ టైమ్స్లో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి బాగా ఎక్కువగా తెలుస్తూ ఉంది. అండ్ ఒక హాంటెడ్ హౌస్ గురించి మనకి ఒక స్టోరీ మాత్రమే కాదు, కొన్ని కొన్నిసార్లు రకరకాల స్టోరీలు కూడా వినబడుతూ ఉంటాయి. అండ్ ఈ హాంటెడ్ హౌస్ల గురించి ఒకప్పటి కాలంలో కేవలం స్టోరీ టెల్లర్స్, రైటర్స్ మాత్రమే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్టయితే పోడ్కాస్టర్స్, అలాగే యూట్యూబ్ స్ట్రీమర్స్ వీళ్ళందరూ కూడా దీని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ హాంటెడ్ హౌస్ ఫెనోమెనాన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకి ఎక్కువగా గుర్తొచ్చేవి షిర్లే జాక్సన్ అండ్ ద హాంటింగ్ ఆఫ్ ద హిల్ హౌస్, లేదు అంటే స్టీఫెన్ కింగ్ యొక్క ఫేమస్ నవలైన ద షైనింగ్. ఇటువంటివన్నీ కూడా మనకి చాలా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి, ఎందుకంటే వాటిలో దెయ్యాలను చూపించిన విధానం అంత భయంకరంగా ఉంటుంది. ఆ సినిమాని కనుక చూసి మనం పడుకున్నట్టయితే రాత్రిపూట పడుకునే ముందు ఒకసారి మనం మంచం కింద చూసుకుంటాం, లైట్లు కూడా ఆపడానికి భయపడుతూ ఉంటాం. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఇటువంటి సినిమాల కారణంగానే పారానార్మల్ వీడియోస్ని, ఫోటోగ్రాఫ్స్ని షూట్ చేసేవాళ్ళు, అంటే పారానార్మల్ యాక్టివిటీని క్యాప్చర్ చేసేవాళ్ళ యొక్క సంఖ్య కూడా బాగా పెరిగింది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కట్టడాల దగ్గరికి చేరుకొని వాళ్ళు వాటి అన్నిటి గురించి పరిశోధన చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా బాగా స్ప్రెడ్ అయింది, దాని కారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా దొరుకుతోంది. అండ్ కొన్ని కొన్నిసార్లు ఆ ఇన్ఫర్మేషన్స్ విన్నప్పుడు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకున్నప్పుడు మనకి చాలా భయం కూడా కలుగుతూ ఉంటుంది. అండ్ కొన్ని అయితే నిజంగానే ఆ ప్రాంతంలో సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అనడానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉంటాయి. సో మరణం తర్వాత కూడా కొంతమంది భూమి మీదే నివసిస్తూ ఉంటారని అయితే చాలామంది ఇటువంటి కథల ద్వారానే నమ్ముతూ ఉంటారు. సో ఈరోజు అటువంటి ఒక డీటెయిల్డ్ స్టోరీ గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఇంటి చుట్టూ ఒకటి కాదు రెండు కథలు ఉన్నాయి. అండ్ ఆ రెండు కథలు కూడా ఒకే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయి పేరు శాలీ, కాకపోతే వేరు వేరు వెర్షన్స్లో తిరుగుతూ ఉంటాయి. అండ్ దీని కారణంగానే ఆ అమ్మాయి ఆత్మ ఇప్పటికీ అక్కడ తిరుగుతోందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఆ డెమోనిక్ శాలీ హౌస్ కోసం, అలాగే ఆ అమ్మాయి కోసం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలా తెలుసుకోవాలి అంటే మనం ముసోరీ రివర్ దగ్గరలోని యాచిసన్ కౌంటీకి దగ్గరలో ఉన్న పెద్ద ఇంటికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆ ఇల్లు. ఈ ఇల్లు చూడడానికి చాలా పెద్దగా నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే గోస్ట్ హంటర్స్కి, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్కి ఎన్నో ఏళ్లుగా ఇది ఇప్పుడు హాట్స్పాట్గా మారిపోయింది. చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి పరిశోధనలు చేస్తున్నారు, దీని గురించి ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు, మనకి తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఇంటిని మొదట చూసినప్పుడు మనకి ఇది ఏ యాంగిల్లోని కూడా హాంటెడ్ హౌస్లా కనిపించదు. అంటే హాంటెడ్ హౌస్ అంటే మన దృష్టిలో చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది, సగం కూలిపోయిన అరుంధతి కోటలా ఉంటుందని మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని లోపల ఉన్న మెట్లన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. అండ్ లోపలంతా కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది, పూర్తిగా దెయ్యాలతో నిండిపోయి ఉంటుంది. ఇలాగ మనకి చాలా రకాల ఊహాగానాలు అయితే వస్తూ ఉంటాయి కదా. కానీ అన్ని హాంటెడ్ హౌసులు కూడా అలా ఉండవు. ఈ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ హాంటెడ్ హౌసుల్లో ఒకటైన అమిట్విల్లే హాంటెడ్ హౌస్ కూడా మనకు అలా ఏమీ కనబడదు. ఇన్ఫ్యాక్ట్ ఆ హౌస్ మీద ఎన్నో నావెల్స్ వచ్చాయి, ఎన్నో ఫిల్మ్స్ కూడా వచ్చాయి. బట్ అయినప్పటికీ కూడా అది ఏ యాంగిల్లోని కూడా హారర్ హౌస్లా, హాంటెడ్ హౌస్లా కనబడదు. అలాగే ఈ శాలీ హౌస్ కూడా అంతే, ఒక చిన్న టౌన్లో ఉన్న పెద్ద హౌస్. కానీ దీని యొక్క చరిత్ర మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. దాని పేరుకు తగ్గట్టుగానే మోస్ట్ హాంటెడ్ హౌస్ ఏమో అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డోర్ బయట నుంచి చూస్తే ఒకలా ఉంటుంది, డోర్ లోపలికి వెళితే ఇంకోలా ఉంటుంది అన్నమాట దీని యొక్క కథ అంతా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ ఉందని తెలుసుకోవాల్సి ఉంటుంది. యాచిసన్ అనేది ఒక సిటీ, అండ్ ఇది యాచిసన్ కౌంటీ స్టేట్లో ఉంటుంది. ఇది మిసోరీ రివర్కి పక్కనే మూవ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఎన్నో మిస్టీరియస్ మరియు సూపర్ న్యాచురల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఎంతోమంది నమ్ముతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇది ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంతోమంది టూరిస్టులు, ఎంతోమంది విజిటర్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళ యొక్క టైంని, వాళ్ళ యొక్క మనీని ఈ ఇంటి మీద స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఇప్పుడు అంత పాపులర్ అయింది కాబట్టి.
దీని సుమారుగా 150 సంవత్సరాల క్రితమే నిర్మించారు. అండ్ ఇది కాన్సాస్ లోని మోస్ట్ ఫేమస్ హాంటెడ్ హౌస్ గా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. దీన్ని అక్కడ వాళ్ళందరూ కూడా 508 North 2nd Street హౌస్ అని అయితే పిలుస్తూ ఉంటారు. దీన్ని 1800s యొక్క మధ్యలో నిర్మించారు. అప్పట్లో ఆ ప్రాంతంలో పాపులేషన్ బూమ్ అనేది పెరిగింది. సో దాని కారణంగా ఈ ప్రాంతంలో ఈ ఇంటిని అయితే నిర్మించారు. అయితే ఈ ఇంటిని మొదట్లో చాలామంది అయితే ఉపయోగించుకున్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ నివసించారు. కానీ ఆ తర్వాత ఒక లోకల్ ఫిజిషియన్ ఇక్కడికి పని మీద వచ్చి ఈ ఇంట్లో రెంట్కి దిగాడు. అప్పటి నుంచి కూడా ఈ ఇంటి యొక్క చరిత్ర మారిపోయిందనేది చాలామంది చెప్పుకునే ఒక కథ. అయితే ఈ బిల్డింగ్కి మధ్యలో కొన్ని మార్పులు చేశారు, మళ్ళీ కొన్ని కొన్నిసార్లు పునర్నిర్మించారు. బట్ అయినప్పటికీ ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎవరి దగ్గర కూడా లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెబుతూ ఉంటారు. బట్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను నివసిస్తున్నప్పుడు మాత్రమే ఈ ఇంటిలో దెయ్యాలు తిరగడం మొదలైంది అని అయితే నమ్మడం మొదలుపెట్టారు. సో దానికి సంబంధించిన ఒక మోస్ట్ పాపులర్ స్టోరీ ఏమని చెబుతోంది అంటే, ఆ ఫిజిషియన్ ఆ ఇంటిలో నివసిస్తున్నాడు అండ్ దాన్ని తన యొక్క హాస్పిటల్ లాగా ఒక చిన్న క్లినిక్ లాగా మార్చుకొని కిందనేమో క్లినిక్ నడుపుకుంటూ పైనేమో నివసించడం మొదలు పెట్టాడు. సో అలాగా జీవితాన్ని అయితే గడుపుతున్నాడు. అతను అక్కడ ఉంటున్నాడని తెలిసి చాలామంది పేషెంట్లు, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా అతని దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవారు. మొత్తం అంతా కూడా బాగానే ఉండేది. అయితే అంతా బాగానే గడిచిపోతుంది అనుకుంటున్న టైంలో ఒకరోజు తెల్లవారుజామున ఫిజిషియన్ ఇంకా తన వర్క్ని ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా రెడీ అవుతున్నాడు కిందన క్లినిక్లో కూర్చోవడానికి. సడన్గా ఒక మహిళ అతని ఇంటి ముందుకు వచ్చి ఆగి డోర్ కొట్టింది. ఆమె చేతిలో తన కూతురు కూడా ఉంది. ఆమె బాగా కంగారు పడుతోంది, తన కూతురికి ఏదో అయిపోతుందన్న టెన్షన్ ఆమె కళ్ళల్లో ఆ ఫిజిషియన్కి చాలా క్లియర్గా కనబడింది. దానికి కారణం ఏంటంటే తన కూతురు ఆ రోజు ఉదయం నుంచి కూడా కడుపులో విపరీతమైన పెయిన్తో బాధపడుతుందంట. సో ఏం చేయాలో అర్థం కాక ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి అయితే పరిగెట్టుకొని వచ్చింది ఆ పాపను తీసుకొని. ఆ పాపను చూడగానే ఇమీడియట్గా అతనికి ఒక విషయం అయితే అర్థమైంది. అదేంటి అంటే ఆ పాపకి అపెండిక్స్ ప్రాబ్లం అయితే ఉంది. దాని కారణంగానే ఆమెకి అపెండిక్స్ ప్రాబ్లం ఉంది, దాని కారణంగానే ఆమెకి అంత పెయిన్ వస్తుందని ఆ ఫిజిషియన్కి అర్థమైంది. బట్ ఆ పాప యొక్క వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. ఆ ఏజ్లో అంత పెయిన్ ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పరిస్థితి తట్టుకోవడం. బట్ అయినప్పటికీ కూడా ఆ పాపకి ట్రీట్మెంట్ చేయాలనైతే అతను నిర్ణయించుకున్నాడు. ఆ పాప పేరే శాలి. తర్వాత కొన్ని ఇన్స్పెక్షన్స్, కొన్ని టెస్టులు చేసి ఆ పాపకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ అవ్వాలనుకున్నాడు. కాకపోతే ఏమైందంటే వాళ్ళ అమ్మ మాత్రం అతన్ని బాగా కంగారు పెట్టేస్తోంది. తన కూతురు పెయిన్ చూసి ఆమె తట్టుకోలేకపోతోంది. సో దాని కారణంగా త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని ఆ ఫిజిషియన్ని కంగారు పెట్టింది. సో అతను పూర్తిగా టెస్టులు, పూర్తిగా ఇన్స్పెక్షన్స్ చేయకుండానే సర్జరీ థియేటర్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ కూడా వాళ్ళమ్మ విపరీతంగా కంగారు పెడుతోంది. దాని కారణంగా అనస్థీషియా ఇచ్చాడు, కాకపోతే అనస్థీషియా ఆ అమ్మాయికి పూర్తిగా ఎక్కక ముందే, అంటే ఆ అమ్మాయి ఇంకా స్ప్రో కోల్పోలేదు, స్ప్రోలోనే ఉంది, ఆ టైంలోనే ఆమె యొక్క కడుపును కోసి ఆ అపెండిక్స్ ప్రాబ్లమ్ని సెట్ చేయడానికి అయితే ట్రై చేశాడు. ఇదంతా కూడా వాళ్ళ అమ్మ పెట్టిన కంగారు కారణంగానే జరిగింది. అయితే ప్రాబ్లం ఏంటి, తనకి ఎనస్థీషియా పూర్తిగా ఎక్కకపోవడం వలన ఆ కడుపును కోస్తున్నప్పుడు చాలా పెయిన్ వచ్చింది ఆ పాపకి. అప్పుడు శాలి అరిచిన అరుపులతో ఆ బిల్డింగ్ అంతా దద్దరిల్లిందనే చెప్పాలి. అండ్ ఆ టైంలో ఆ పెయిన్ కారణంగా ఆ పాప చనిపోయింది. కాకపోతే చనిపోయే ముందు తనకు అర్థమైన ఒకే ఒక విషయం ఏంటి, తను టార్చర్ చేయబడి చంపబడింది. అరిచింది విపరీతంగా గోలబెట్టింది, సడన్గా సైలెంట్ అయిపోయింది, దానికి రీజన్ చనిపోయింది. సో అంతలాగా అరిచి అంతలాగా పెయిన్ అనుభవించి చనిపోయింది అంటే ఖచ్చితంగా తనకి ఆ పెయిన్ అనేది దారుణంగా గుర్తుండిపోతుంది కదా. అండ్ ఆ పాప చనిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళమ్మ ఆ డాక్టర్ మీద అటాక్ చేసింది. నీ వల్లే నా కూతురు చనిపోయిందని అతను తిట్టడం మొదలుపెట్టింది. సో ఇలా కంటిన్యూస్గా గోల చేసి కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ కూడా. అండ్ ఆ తర్వాత ఆవిడని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఆవిడ ఇంటిలో వదిలేశారు. ఆ తర్వాత ఈ విషయం గురించి అందరికీ తెలిసిన తర్వాత ఆ ఫిజిషియన్ అతని భార్య అక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఇంక అక్కడ ఉండలేక. సో ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ ఇంటిలో అందరూ కూడా నార్మల్గానే గడిపారు. కానీ ఆ తర్వాత నుంచి కూడా అంటే 1800 సంవత్సరాల చివరి నాటికి వచ్చేసరికి చాలామందికి ఆ ఇంటిలో వింత సంఘటనలు జరగడం మొదలుపెట్టాయి. అండ్ కొంతమంది చెప్పేది ఏంటి అంటే వాళ్ళ అమ్మ కూడా ఆ తర్వాత ఆ పాప చనిపోయిందనే బాధ, తన వల్లే చనిపోయిందనే బాధ, వీటి కారణంగా తను కూడా ఆ దిగులుతో చనిపోయిందనేది చెబుతూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్గా ఆవిడకి ఏం జరిగిందనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ కొన్నేళ్లు గడిచిన తర్వాత మాత్రమే ఈ సంఘటనలన్నీ కూడా ఎందుకు రిపీట్ అవుతున్నాయి అనేది ఎవరికి అర్థం కాలే. బట్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అదేంటి అంటే ఇంటిలో ఉన్నట్టుండి కేకలు వినబడేవి, ఎవరో తెలియదు కానీ విపరీతమైన నొప్పితో ఏడుస్తున్నట్టు మాత్రం కంటిన్యూస్గా కనబడేది వాళ్ళకి అక్కడ. బట్ మరీ రెగ్యులర్గా అయితే వినిపించేది కాదు. సో దాని కారణంగా ఏవో వింత సంఘటనలు జరుగుతున్నాయని భయపడుతున్నప్పటికీ కూడా అలా గడిపేసేవారు ఆ ఇంట్లో, పెద్దగా ప్రాబ్లం అయితే అయ్యేది కాదు ఆ ఇంట్లో నివసిస్తున్న వాళ్ళకి. అయితే 1900 సంవత్సరాల మధ్యలోకి వచ్చేసరికి శాలినే మళ్ళీ వినబడింది ఆ ఇంట్లో. అంటే ఇది రెండో స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మొదటి స్టోరీతో కంపేర్ చేసినట్టయితే. బట్ అయినప్పటికీ రెండో స్టోరీ కూడా శారీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. 1900 సంవత్సరాల యొక్క మధ్యలో ఆ ఇంట్లోకి టానీ మరియు డెబోరా పిగ్మన్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు
ఆ ప్రాంతంలో నివసించడానికి వచ్చారు. వాళ్ళు మొదటి కొద్ది రోజులు బాగానే ఉన్నారు, జంట హ్యాపీగానే గడిపింది. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం అక్కడ ఉన్న హాంటింగ్ సిచ్యువేషన్స్ చూసి వాళ్ళు కూడా భయపడడం మొదలుపెట్టారు. అండ్ నిజానికి వాళ్ళ ఇంటిని కొనుక్కోవడం జరిగింది, దాని కారణంగా వాళ్ళ ఇంటిని త్వరగా వదిలిపెట్టి వెళ్ళలేకపోయారు. సో అలాగా ఎన్నో ఏళ్ల పాటు అక్కడే గడిపారు. బట్ ఆ టైంలో వాళ్ళు చాలా దారుణమైన ఎక్స్పీరియన్సెస్ అయితే ఫేస్ చేశారు. రోజు రోజుకి ఆ ఇంట్లో ఎదురవుతున్న హాంటెడ్ సిచ్యువేషన్స్ ఎక్కువ అవడం మొదలుపెట్టాయి. సో ఇంకా వాళ్ళు చేసేదేమీ లేక ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కొన్ని కొన్ని సార్లు అయితే ఆ ఇంటి లోపల ఎవరూ లేని ప్రాంతంలో కూడా సడన్గా రక్తం కనబడేదంట. అది ఎక్కడి నుంచి వచ్చేదనేది ఎవరికీ అర్థమయ్యేది కాదు. అండ్ టోనీ మీద ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అటాక్ చేస్తున్నట్టుగా ఎప్పటికప్పుడు అతను కనిపిస్తూ ఉండేది. అతని యొక్క ఒంటి మీద ఎవరో గీరేసినట్టు స్క్రాచెస్ కూడా వస్తూ ఉండేవి. అతని యొక్క అబ్డామన్ మీద, చెస్ట్ మీద, చేతుల మీద, అన్నిటి మీద కనబడేవి. అండ్ దాని కారణంగా అతనికి విపరీతమైన పెయిన్ వచ్చేది. కానీ ఎవరు చేశారో ఏం చేశారో అర్థమయ్యేది కాదు. అండ్ ఎందుకు అలా జరుగుతుందో కూడా క్లారిటీ వచ్చేది కాదు. అలాగే క్యాండిల్స్ రాత్రిపూట వాటంతరం వెలిగిపోతూ ఉండేవి. కొన్ని గంటల పాటు అవి కంటిన్యూస్గా కాలుతూనే ఉండేవి. అలాగే ఫ్లవర్స్ కూడా ఉన్నట్టుండి ఇంట్లో కనబడేవి. అవి ఎక్కడి నుంచి వచ్చేవో ఎవరికి అర్థమయ్యేది కాదు. సో ఇటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళు చేసేదేమీ లేక ఆ ఇంటిని అయితే వదిలేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, వాళ్ళని టార్గెట్ చేసింది కానీ ఆ గోస్ట్, వాళ్ళతో పాటుగా ఒక న్యూ బోర్న్ బేబీ ఉంది. ఆ న్యూ బోర్న్ బేబీని మాత్రం ఒక్కసారి కూడా టార్గెట్ చేయలేదు ఆ గోస్ట్. ఆ అన్సీన్ ఎంటిటీ ఒక్కసారి కూడా ఆ బేబీని టార్గెట్ చేయలేదు. బట్ వీళ్ళని మాత్రం కంటిన్యూస్గా టార్గెట్ చేస్తూ ఉండేది. అలాగే వాళ్ళ బేబీ కోసం ఒక చిన్న నర్సరీ రూమ్ను కూడా సెటప్ చేశారు పైభాగంలో. ఆ నర్సరీ రూమ్లో కూడా ఇటువంటి గోస్ట్ యాక్టివిటీస్ ఎక్కడా కనబడేవి కాదు. మిగతా రూముల్లో కనబడేవి కానీ ఇక్కడైతే కనబడేవి కాదు. టోనీ, డెబోరా ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి చాలా సీరియస్గా ఆలోచించి మొత్తం ఎంతోమంది సహాయం తీసుకోవడానికి ట్రై చేసి, ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ ప్రాబ్లం పోవట్లేదని వాళ్ళకి అర్థమయ్యి, ఫిజికల్గా మెంటల్గా ఇంకా స్ట్రెయిన్ తీసుకునే సిచ్యువేషన్ వాళ్ళ దగ్గర లేక వాళ్ళు ఆ ఇంటిని అయితే వదిలేసి వెళ్ళిపోయారు. కాకపోతే వెళ్ళిపోయే ముందు వాళ్ళ ఒక లోకల్ పారానార్మల్ గ్రూప్ యొక్క సహాయాన్ని అయితే అడిగారు ఒక ఇన్వెస్టిగేటివ్ టీము. వాళ్ళ పేరు కాన్సాస్ పారానార్మల్ గ్రూప్. వాళ్ళకు ఆల్రెడీ ఇటువంటి వాటికి సంబంధించిన నాలెడ్జ్ అయితే చాలా ఉంది. అండ్ ఆ ఇంటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా వాళ్ళకి చాలానే ఉంది. సో అందుకనే వాళ్ళు ఆ ప్రాంతానికి అయితే వచ్చి పరిశోధనలు చేస్తే వాళ్ళకి ఏమన్నా సొల్యూషన్ దొరకచ్చేమో అని అయితే అనుకున్నారు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి సొల్యూషన్ అయితే రాలేదు. కానీ వాళ్ళ పరిశోధనలో ఇంకొక విషయం తెలిసింది. అదేంటి అంటే, ఆ ఇంటి లోపల కేవలం ఒక చిన్న పాప ఆత్మ మాత్రమే కాదు, ఇంకొక ఆత్మ కూడా తిరుగుతోంది. సాలి ఆత్మ అయితే తిరుగుతోంది. అది సాలి ఆత్మో కాదో చెప్పలేం, బట్ ఒక చిన్నపిల్ల ఆత్మ అయితే తిరుగుతోంది. బట్ సాలిది మాత్రమే కాకుండా ఆ ఇంట్లో ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ యొక్క ఆత్మ కూడా తిరుగుతోంది. నిజానికి ఈ భయంకరమైన పనులన్నీ కూడా చేస్తోంది ఆ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ యొక్క ఆత్మే అని అయితే వాళ్ళు తెలియజేశారు. అండ్ ఈవిడికి ఆ చనిపోయిన పాపకి మధ్య ఇద్దరు కాంటాక్ట్ లేదా రిలేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే వాళ్ళు చెప్పారు. సో దీనిని బట్టి వాళ్ళందరూ కూడా గెస్ చేసి చెప్పిన ఇంకొక స్టోరీ, అండ్ అది కూడా పాపులర్ అయింది. ఆ స్టోరీ ఏంటి అంటే, అంటే దీని గురించి ఒక అమెరికన్ సిరీస్లో కూడా చెప్పడం జరిగింది. ఆ సిరీస్ పేరు ఏ హాంటింగ్. దాంట్లో కూడా చెప్పారు. ఆ స్టోరీ మనకి ఏమని చెబుతోంది అంటే, అతను ఆ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఫిజిషియన్. అదైతే రాంగ్ కాదు, అదైతే సేమ్ స్టోరీ చెప్తోంది. కాకపోతే అతనికి ఒక ఆఫ్రికన్ అమెరికన్ లేడీతో సీక్రెట్ రిలేషన్షిప్ ఉంది. సో ఆవిడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. ఆమెతోనే అతనికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అయితే ఉంది. అయితే ఆ ఎఫ్ఐఆర్ కారణంగా వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప మెల్లిగా పెరిగి 6 ఏళ్ల వయసుకి అయితే వచ్చింది. అయితే ఇదంతా కూడా ఆ ఫిజిషియన్ యొక్క భార్యకు తెలియదు. తెలియకుండానే అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే 6 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత ఒకరోజు అనుకోని విధంగా ఆ పాపకి చాలా సీరియస్ ప్రాబ్లం అయింది. అండ్ అప్పుడు ఆ పాపకి అపెండిక్స్ ప్రాబ్లం వచ్చింది. ఆ అపెండిక్స్ ప్రాబ్లమ్ని అతను తగ్గిస్తాడో అతను ట్రీట్ చేస్తాడన్న ఉద్దేశంతో అతని దగ్గర తీసుకొని వచ్చింది ఆ పాపని. కానీ అతను ట్రీట్ చేయడానికి ఇష్టపడలేదు. దాని కారణం ఏంటంటే, మొదటి నుంచి కూడా అతను ఆ పాపని వద్దు అని చెబుతున్నాడు. అంటే ఆ మెయిడ్ని కడుపు తీయించేసుకోమని అయితే చెబుతూ వచ్చాడు. బట్ అయినప్పటికీ కూడా ఆవిడేం వినలేదు. ఈ పాపని కన్నది బట్ ఎవరికి కూడా చెప్పలేదు. అదైతే వాస్తవం. ఎవరికి చెప్పకపోయినప్పటికీ కూడా అతనికి నచ్చలేదు. ఎందుకంటే దీని కారణంగా ఎప్పటికైనా అతనికి ప్రాబ్లం అవ్వచ్చేమో అని అనిపించింది కాబట్టి. సో అందుకని ఆ రోజు ఆ పాపను తీసుకొని ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆ పాపకి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఆ పాప పేరు కూడా శాలియే. సో 6 ఏళ్ల వయసులోనే ఆ పాపకి జబ్బు వచ్చింది. ఆ పాపకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఆ పాప కూడా కడుపు నొప్పితో, అపెండిక్స్ ప్రాబ్లంతో బాధపడుతూ వచ్చింది, అపెండిసైటిస్తో. అండ్ ఆ తర్వాత అతను ట్రీట్మెంట్ చేయడానికి ఇష్టపడలేదు. దాని కారణంగా ఆ పాప చనిపోయింది. ఆ తల్లి చూస్తూ ఉండగానే విపరీతమైన నొప్పితో కళ్ళ ముందే చనిపోయింది. సో అప్పుడు ఆవిడకి చాలా కోపం వచ్చింది. అండ్ ఇమీడియట్గా ఆ డాక్టర్ మీద విరుచుకుపడింది. ఆ డాక్టర్ని కొట్టడానికి ట్రై చేసింది. ఆ డాక్టర్ని మెడపట్టుకొని గొంతు పిసికడానికి ట్రై చేసింది. బట్ ఆ డాక్టర్ విదిలించేసుకొని ఆమెను తోసేశాడు. అండ్ ఇదంతా కూడా జరిగిన తర్వాత అక్కడే ఏడుస్తూ 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 ఆవిడ కూడా చనిపోయింది. అండ్ అప్పుడు ఆ పాప కోసం, అలాగే ఆ మెయిడ్ కోసం, ఆ ఫిజిషియన్ కోసం అతని వైఫ్కి తెలిసింది. సో అక్కడ ఉంటే పరుగు పోతుందన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరు కూడా ఆ ప్రాంతాన్ని అయితే వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో ఆ డాక్టర్ యొక్క నెగ్లిజెన్స్ కారణంగా ఆ పాప చనిపోయింది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పే పాయింట్.
సో బేసిక్గా రెండు చోట్ల కూడా మనకి ఫిజిషియన్ది కొంత తప్పు అయితే కనబడుతోంది, అండ్ వాళ్ళ మదర్ది కూడా రెండు చోట్ల తప్పు కనబడుతోంది. మొదటి స్టోరీని మనం చూసుకున్నట్టయితే ఫిజిషియన్ వాళ్ళ మదర్ చెప్పినంత మాత్రాన కంగారు పడిపోయి చేసేయకూడదు, బట్ అలా చేయడం వల్ల ఆ పాపకి అనస్థీషియా ఎక్కకుండానే టార్చర్ అనుభవించింది, ఆ పెయిన్ కారణంగా చనిపోయింది. అండ్ తర్వాత వాళ్ళ మదర్ కూడా చనిపోయింది అనేది మనకు తెలిసిన విషయం, బట్ ఆవిడ కూడా అంత కంగారు పెట్టకూడదు. సో అలా కంగారు పెట్టడం వల్లే ఆ పాప చనిపోయింది. ఇంకా సెకండ్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా ఫిజిషియన్ తన బాధ్యతే పేషెంట్స్ని కాపాడడం, బట్ ఆయనేమో తన బాధ్యతని పూర్తిగా పక్కన పెట్టేసి తనకి ఉన్న ప్రాబ్లమ్ని తప్పించుకోవడానికి ట్రై చేశాడు. సో ఆ రకంగా అతను చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. సో అలా పాప చనిపోయింది కాబట్టి ఇంకా అక్కడ తప్పు అయితే లేదు అతని మీద పగబట్టడంలో. అండ్ ఇక్కడ వాళ్ళ మదర్ తప్ప ఏంటి అంటే ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం, అండ్ అతను వద్దన్న తర్వాత కూడా ఆ పాపను బయటికి తీసుకొని వచ్చి ఆ పాపకి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడం. సో ఒకటి మదర్ స్టోరీ కరెక్ట్ అయినట్టయితే ఆ పాప కేవలం ఫిజిషియన్ మీద మాత్రమే కోపం ఉంటుంది. సెకండ్ స్టోరీ కూడా కరెక్ట్ అయినట్టయితే ఆ పాపకి తల్లి మీద, ఫిజిషియన్ మీద, ఇద్దరి మీద కూడా కోపం అయితే ఉంటుంది. బట్ ఆ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ యొక్క ఆత్మ కూడా తిరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ స్టోరీయే కరెక్ట్ అయి ఉంటుంది అనేది చాలా మంది యొక్క నమ్మకం. అండ్ అప్పుడప్పుడు టోనీ వాళ్ళ కుక్క కూడా గాల్లో ఒక డైరెక్షన్ వైపు చూసి కంటిన్యూస్గా అరుస్తూ ఉండేది, అక్కడేమో ఆత్మలు తిరుగుతూ ఉన్నట్టు, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఎవరో కావాలని గాల్లోకి విసిరేస్తున్నట్టుగా గాల్లో ఎగురుతూ తిరగడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా టోనీ అలాగే అతని యొక్క భార్య వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇంకా వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఆ ఇంటిని అమ్మేద్దామన్న ఉద్దేశంతో అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ ఇంటిని ఎవరూ కొనలేదు. వాళ్ళు ఖాళీ చేసినప్పటి నుంచి కూడా ఆ ఇల్లు కంప్లీట్గా అన్ఇన్హాబిటెడ్గానే ఉంది. రీసెంట్ టైమ్స్లో దాని గురించి అందరికీ బాగా తెలిసింది. దాని కారణంగా ఎన్నో డాక్యుమెంటరీస్ తీశారు, ఎంతోమంది పారానార్మల్ గోస్ట్ హంటర్స్ ఆ ప్రాంతానికి వచ్చారు దాని గురించి పరిశోధనలు చేయడానికి. సో అలాగ మాత్రమే దీన్ని వాడుతున్నారు. అండ్ హాలోవిన్ టైంలో చాలామంది దీంతో సెల్ఫీలు కూడా దిగుతూ ఉంటారు. సో ఇదే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే, అంతకు మించి ఇంకేమీ కూడా జరగట్లేదు. ఎవరైనా కావాలనుకుంటే ఒక రోజుకో లేదంటే ఒక నెలకో ఒక సంవత్సరానికో ఎంత కావాలంటే అంత అమౌంట్ పే చేసి ఆ ఇంట్లో ఉండొచ్చు. కాకపోతే సంవత్సరానికి అయితే ఇప్పటివరకు ఎవరూ పే చేయలేదు. నెల వరకు పే చేసిన వాళ్ళు కూడా ఆ ఇంట్లో ఆపల ఉండకుండా వెళ్ళిపోయారు మధ్యలోనే. ఎందుకంటే ఆ ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఫిజికల్గా లేదంటే మెంటల్గా లేదంటే ఎమోషనల్గా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఎదురవుతూ వచ్చేది. అండ్ మొత్తం అందరూ కూడా దీని కారణంగా కంటిన్యూస్గా ఇబ్బంది పడుతూనే వచ్చారు. ఈవెన్ అక్కడ స్టే చేసిన పారానార్మల్ హంటర్స్కి కూడా ఈ ప్రాబ్లం అయితే ఎదురవుతూనే వచ్చింది. వాళ్ళు కూడా దీని కారణంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. కొంతమంది యొక్క వీడియో మరియు ఆడియో ఎక్విప్మెంట్ ఏమో సడన్గా క్రాష్ అవుతూ ఉండేవి, పనిచేయకుండా పోతూ ఉండేవి. అండ్ ఇంటి లోపల టెంపరేచర్స్ బయట టెంపరేచర్స్తో పోలిస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేవి. అంటే అప్పటివరకు మంచి టెంపరేచర్స్ ఉంటాయి, కానీ సడన్గా సబ్ జీరో టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ట్రైన్డ్ యానిమల్స్ కూడా లోపలికి వెళ్ళడానికి అసలు ఏమాత్రం ఇష్టపడవు. కొన్ని రూముల విషయంలో అవి కూడా భయపడుతూ ఉంటాయి లోపలికి అడుగు పెట్టడానికి. మెయిన్గా అసలు ఆ దెయ్యం ఏమీ టచ్ అయ్యని నర్సరీలోకి వెళ్ళడానికి ఆ డాగ్స్ అసలు ఇష్టపడమంట కూడా. అండ్ అక్టోబర్ 2021 ఆండ్రియా క్లెమెంట్స్ అనే ఒక యాక్ట్రెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అక్కడికి వెళ్ళింది. అండ్ ఆమె కూడా ఏమని చెప్పిందంటే ఆ ఇంట్లో ఉన్నంతసేపు నాకు కంటిన్యూస్గా హెడేక్ వస్తూనే వచ్చింది, అండ్ ఎవరో నన్ను కంటిన్యూస్గా గిల్లుతున్నట్టు రక్కుతున్నట్టు ఆ ఫీలింగ్ కలిగింది నాకు, ఆ ఇంటిలో ఒకరోజు ఉండడమే నరకమని చెప్పింది ఆమె. సో ఇటువంటి పరిస్థితులు కేవలం ఆమెకి మాత్రమే కాదు, అపెక్స్ పారానార్మల్ ఈవెంట్స్ ఇన్వెస్టిగేటివ్ టీం వాళ్ళకు కూడా అలాగే జరిగింది. వాళ్ళ యొక్క లీడ్ ఇన్వెస్టిగేటర్ అయిన ఎలిజా బుష్ హోల్జ్ కూడా సేమ్ ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయి. వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఉండడం అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు, ఎవ్వరూ కూడా ఆ ప్రాంతం జోలికి వెళ్ళకండి అనేది చెప్పడానికి ట్రై చేశారు. అండ్ దీనికి సంబంధించిన ఎన్నో హాంటెడ్ విషయాలు ఈవెన్ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ అలాగే టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఆ ఇంటి లోపలికి వెళ్ళగానే సడన్గా పనిచేయడం మానేసేవి. అలాగే ఎలిజా కూడా ఆ ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్లో నర్సరీ ఏరియాలో వింత వింత నాయిస్లు, ఫుట్ స్టెప్స్, విస్పర్స్ ఇవన్నీ కూడా వినబడేవి. సో అతను కూడా చాలా భయపడ్డాడు. గోస్ట్ హంటర్సే భయపడ్డారంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఇంటి యొక్క పరిస్థితి ఏంటనేది. అండ్ ఆ ఇంటి నుంచి వాళ్ళు బయటకు వచ్చే ముందు వాళ్ళ దగ్గర ఉన్న స్పిరిట్ బాక్సులు వింత వింత శబ్దాలను కూడా రికార్డ్ చేశాయి. అండ్ అది ఖచ్చితంగా శాలీ మాట్లాడినట్టుగానే వాళ్ళకి కనిపించింది. కొన్ని కొన్నిసార్లు మాత్రం శాలీ మదర్ మాట్లాడినట్టుగా కూడా వాళ్ళకి కనిపించింది. సో ఖచ్చితంగా ఆ ఇంట్లో దెయ్యం ఉంది అన్న నమ్మకంతోనే వాళ్ళందరూ కూడా బయటకైతే వచ్చారు. అయితే మొదట ఈ ఇల్లు సేల్ అవ్వకపోయినప్పటికీ కూడా తర్వాత టోనీకి మరియు అతని భార్యకి ఈ ఇల్లు కొంత హెల్ప్ చేసిందనే చెప్పాలి. ఎందుకు అంటే తర్వాత ఈ ఇంటి మీద కొన్ని డాక్యుమెంటరీలు తీశారు. అలాగే పాపులర్ పారానార్మల్ సిరీస్ అయిన గోస్ట్ అడ్వెంచర్స్లో ఒక ఎపిసోడ్ కూడా దీంట్లో తీశారు. దాన్ని ట్రావెల్ ఛానల్లో చూపించారు, రెగ్యులర్గా చూపిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. దానికోసం అలాగే వేరే షోస్ కోసం ఆ భార్యాభర్తలు ఇద్దరిని కూడా మళ్ళీ పిలిచారు. అంటే వాళ్ళిద్దరిని కూడా మళ్ళీ వచ్చి ఆ ఇంటిలో ఉండేటట్టుగా కన్విన్స్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తారు, ఏం జరిగింది, ఎలా జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తారు. అండ్ అవన్నీ కూడా నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఉన్న తర్వాత మళ్ళీ అదే కైండ్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్స్ వాళ్ళకి కలిగాయి, అండ్ మళ్ళీ అదే కైండ్ ఆఫ్ స్క్రాచింగ్ ఫీల్స్ వాళ్ళకి కలిగాయి. ఇటువంటి భయంకరమైన సంఘటనలు వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎదురయ్యాయి.
సో కంటికి కనబడని ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వాళ్ళని స్క్రాచ్ చేస్తున్నట్టుగా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అనిపించింది. ఈవెన్ ఆ షూటింగ్ టీమ్స్ కూడా అనిపించింది. మోషన్ ట్రాకింగ్ డివైజెస్లో కూడా స్పిరిట్ మోషన్ కొన్ని కొన్నిసార్లు రికార్డ్ అయింది. సో ఇలాగ ఎన్నో సంఘటనలు అయితే జరిగాయి. ఇంకా ఫైనల్గా అక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నారు. సో త్వరగా దాన్ని క్లోజ్ చేసేసి అక్కడ నుంచి మొత్తం అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా ఇంకా ఈ ఇంటికి ఇంకా పాపులారిటీ వచ్చింది కాబట్టి దీన్ని కొంతమందికి హోటల్ లాగా ఇవ్వడం మొదలుపెట్టారు. కావాలంటే ఒక రోజు, ఒక నెల, ఒక 10 రోజులు ఇలా ఉండొచ్చు అన్నమాట. చాలామంది ఒక రోజుకి మాత్రమే తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ తీసుకోరు. ఎవరో కొంతమంది మాత్రమే వారం వరకు తీసుకుంటారు. వాళ్ళు కూడా వారం రోజులు ఉండడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, ఏదో వింతైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడల్లా ఏదో భయంకరమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఎందుకో బాడీ అంతా కూడా చాలా ఇరిటేటింగ్గా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. దాని కారణం ఏంటనేది అర్థం కాదని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా ఒక పాప ఆత్మ తిరుగుతున్నట్టుగానే మాకు అనిపిస్తుంది తప్ప అక్కడ ఆత్మలు లేవు అని అయితే అనిపించట్లేదని చెబుతూ ఉన్నారు. సో ఇలాగ ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో ఎగ్జాంపుల్స్తో ఇది ఈ ప్రపంచంలోని మోస్ట్ హాంటెడ్ హౌసెస్లో ఒకటిగా నిలిచింది. అండ్ అమెరికాలోని అత్యంత హాంటెడ్ హౌస్ ఇది. ఈ హాంటెడ్ హౌస్ ఎప్పటికీ కూడా హాంటెడ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పాప ఆత్మ ఆ ఫిజిషియన్ని చంపితే కానీ ఆ పగని తీర్చుకోలేదు. ఆ ఫిజిషియన్ చంపడానికి ఆ ఫిజిషియన్ ఇప్పుడు లేడు. సో వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ పాప ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది. సో ఎప్పటికి అలాగే ఉంటుంది. సో మీరు ఎవరితో కలిసి ఒక రోజంతా ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ కనుక్కోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నన్ను బెల్ ఐకాన్కి ఫాలో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్. మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. అండ్ టాపిక్స్ కావాలంటే మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను దాకా వీడియో చేయండి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అండ్ ఇన్స్టాలో కూడా జబర్దస్త్ మైదర్ అని సెర్చ్ చేసుకోవడం మీరు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ, బై బై. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.